వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 18 నుంచి 24 వరకు వారఫలాల కార్యక్రమ గ్రహగతులు ఎలా ఉన్నాయి మరియు అవి ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే రాహు లగ్నంలో ఉన్నాడన్నమాట. రాహు లగ్నంలో ఉన్నాయి, రాహు శత్రుస్థానంలో ఉన్నాడన్నమాట. మరియు కేతు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి మోరల్ గ్రహం వచ్చేటప్పటికి మనకు విశాఖ నక్షత్రంలో కొనసాగుతుంది, తులారాశిలో ఉన్నాడన్నమాట. మరియు కుజుడు ఎవరైతే ఉన్నారో వృషభంలో కొనసాగుతున్నాడు. చంద్రుడు ఈ యొక్క 18వ తారీఖున వచ్చేటప్పటికి మిథునంలో కొనసాగుతున్నాడు. శుక్రుడు శత్రుస్థానం అనేటువంటి సింహంలో కొనసాగుతున్నాడు. రవి కన్యలో కొనసాగుతున్నాడు. చంద్రుడు ఎవరైతే ఉన్నారో కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు వక్రగతిన కన్యలో కొనసాగుతున్నాడు అన్నమాట. శని వక్రగతిన కొనసాగుతున్నాడు ధనిష్ట నక్షత్రంలో, మకర రాశిలో కొనసాగుతున్నాడు. గురువు కూడా వచ్చేటప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ముందుగా తెలుసుకుందాం. తదుపరి రాశి అయినటువంటిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఈ యొక్క రాశి వారికి సప్తమంలో ఉన్నాడన్నమాట. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఒక రకమైన అనుకూలత అనేది కలిగిస్తున్నాడు అన్నమాట ఈ యొక్క రాశి వారికి. గృహాల్లో కార్యాలయాల్లో ఎక్కడైతే మీరు పనిచేస్తారో చాలా అనుకూలంగా పనిచేయగలుగుతారు. చాలా మంచి పేరు, 10 మంది మిమ్మల్ని చూసే విధంగా ఉంటారన్నమాట. ధనాధిపతి అనేటువంటి గురువు మంచి స్థానంలో ఉండటం వలన ధనచలామణి బాగుంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. వాటితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధించిన విషయాల్లో కూడా చాలా సఖ్యతగా ఉంటుంది అన్నమాట. మరియు తృతీయాధిపతి అనేటువంటి శని కూడా యోగకారకంగానే ఉన్నాడు కాబట్టి భాతృ సంబంధితమైన విషయాల్లో కూడా యోగకారకంగా ఉందన్నమాట. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం మానసికంగా శారీరకంగా సఖ్యత తక్కువ ఉన్నప్పటికీ ఈ రాశి వారికి అనుకూలంగానే శని కూడా మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. గృహవాహన కొనుగోలు సంబంధమైన విషయాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి. తల్లితో సఖ్యత కూడా పెరిగే విధంగా ఉంటుందన్నమాట. మరియు వీటన్నిటితో పాటు పంచమంలో గురువు ఉండటం వల్ల ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ధనచలామణి అనేది బాగుంటుంది. మరి వ్యాపారస్తులకు కూడా చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. గురువు మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. దాని ద్వారా ధనచలామణి బాగుంటుంది అన్నమాట ఈ రాశి వారికి. వ్యాపారస్తులకి లాభాల స్వీకరణ విషయంలో కూడా అధికంగా లాభాల స్వీకరణ కూడా జరుగుతుంటుంది. మరియు షష్టమల రాహు ఉన్నాడన్నమాట. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. వివాహ సంబంధితమైన విషయాల్లో కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పండి కలత్ర నష్టం జరుగుతుందన్నమాట. కలత్ర నష్టం జరిగే విధంగా ఉందన్నమాట. అంటే డైవర్స్ అండ్ జరిగే ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వారికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. వివాహ సంబంధమైన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు అంతగా యోగకారకంగా లేదన్నమాట. మరియు ఈ యొక్క రాశి వారి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి అష్టమాధిపతి, ఈ యొక్క రాశి వారికి అష్టమాధిపతి అనేటువంటి బుధుడు ఈ యొక్క రాశి వారికి రాజస్థానంలో ఉన్నాడన్నమాట. రాజస్థానంలో ఉన్న ఈ యొక్క బుధుడు ఎవరైతే లాభస్థానంలో ఉన్నాడంటే బుధుడు యోగకారంగా ఉన్నాడు కాబట్టి బుధ ఆదిత్య యోగం అనేది వీరికి లాభస్థానంలో జరిగింది కాబట్టి ఈ యొక్క రాశి వారికి వ్యాపారాలకి ముఖ్యంగా చెప్పాలంటే లాభాల స్వీకరణ, ముఖ్యంగా చెప్పాలంటే స్పెక్యులేషన్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వారికి యోగకారంగా ఉండే పరంగా కనపడుతుంది అన్నమాట. ఊరాలుగా వచ్చేటప్పటికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా యోగకారంగా ఉంది. మరిన్ని మంచి ఫలితాల కోసం వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుకేతువులకు పరిహారం చేయడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. మనం ఇప్పుడు బాగా వారఫలాల కార్యక్రమాన్ని చూసాం. వారఫలాల కార్యక్రమంలో మనం ద్వాదశ రాశుల మీద గ్రహస్థితి ఎలా ఉంటుందో చూసాం. మా యొక్క ఛానల్లో మనం వారఫలాలు, దినఫలాలు, పక్షఫలాలు అంటే 15 రోజులకు ఒకసారి ఫలాలు, పక్షఫలాలు కాదు అవి, నెలకి సంబంధించిన ఫలాలు మరియు ఎప్పుడెప్పుడైతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ప్లానటరీ ట్రాన్సిషన్స్ ఉన్నాయో, గ్రహస్థితుల మార్పు చేర్పులు ఉన్నాయో అటువంటి స్థితిలో కూడా మనం వీడియోలు చేయడం జరుగుతున్నది, వాటిని పోస్ట్ చేయడం జరుగుతున్నది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేస్తారని మా యొక్క కోరిక. మరియు వీటితో పాటు మనం జ్యోతిష్య ప్రకారంగా కూడా మా యొక్క వెబ్సైట్లో www.mangalavari.com అనే హై సెక్యూరిటీ వెబ్సైట్, ఆ వెబ్సైట్లో మనం బ్లాగ్లో రాయటం కూడా జరుగుతుంది. ఎన్నో హోమాల గురించి, లేకుండా ఉంటే జ్యోతిష్య రెమెడీస్ గురించి, అన్నిటి గురించి మరియు జాతక విశ్లేషణ గురించి కూడా రాయటం జరుగుతున్నది. అవన్నీ కూడా చదవండి. జ్యోతిష విజ్ఞానం అనేది చాలా మంచిది. జ్యోతిష విజ్ఞానం 10 మందికి చేరాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. స్వస్తి.